ఇలా గంట గంటకి కడుక్కోడు ఎందుకంటే వాళ్ళు రెండు చేతులు జమ్ములు కట్టేసుకున్నాడు అలా తర్వాత అనమాట కరోనా గురించి దగ్గితే అంటే దొంగలు తుమ్మితే టెర్రరిస్టులు చూస్తున్నారు అలా అయిపోయింది అనమాట అది కూడా దాని విషయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా మన ఈ ఫస్ట్ షోరూమ్ దగ్గర నుంచి చూద్దాం వైనాట్ షోరూమ్ ఆ వైనాట్ అనే పేరులో మీకు తెలియకుండా వైప్రేషన్ చూసారు అక్కడ వైనాట్ అంటే ఏంటి దీనికి ఏంటి ఎందుకు కాదు వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ఏం స్టార్ట్ చేసినా ఇది ఎందుకు కాదు అనుకుని స్టార్ట్ చేశారు అందుకే ఇంత పెద్ద సక్సెస్ అయింది ఏదైనా సరే మీ లైఫ్ లో కూడా మీరు ఏది సక్సెస్ అవ్వాలన్నా కూడా ఈ పదం మీకు చాలా ఉపయోగపడుతుంది వైనాట్ అనేది మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టాలని స్టార్ట్ చేసినప్పుడు ఈ పదం ఒకసారి గుర్తు చేసుకోండి వైనాట్ ఎందుకు కాదు అని స్టార్ట్ చేశారంటే అది ఖచ్చితంగా మనం చేయాలనుకుంటాం ఖచ్చితంగా అందులో సక్సెస్ అవుతాం నేను చేసే ప్రతి స్కిట్ కూడా అలా అనుకుని నేను చేస్తాను ఒక స్కిట్ నాది ఇప్పుడు 50 లక్షల మంది చూస్తే ఎందుకు ఇంకా 20 మంది నువ్వు చూడకూడదు వైనాట్ అని ఇంకో స్కిట్ ఇస్తే అలా 20 మంది చూసిన వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు అలా చాలా స్కిట్ చూసినా అవి కూడా ఉన్నాయి వీటన్నిటి మీద ఆ పదం డిపెండ్ అయింది అలాంటి వైనాట్ అనే పేరు మీద షోరూమ్ పెట్టి ఎంత పెద్ద సక్సెస్ అయ్యి మన నాయుడు గారికి ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టాలి మన వైనాట్ నాయుడు గారి గురించి చెప్పాలంటే నేను మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాను ఈ లంచ్కి వెళ్ళే ప్రాసెస్ లో డైరెక్ట్ గా మామూలుగా ఆయన అయితే పర్సనల్ గా ఆయన ఇంటికి తీసుకెళ్ళి వచ్చి లంచ్ చేయించవచ్చు అంతవరకు చేయించవచ్చు కానీ ఆయన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనే ఆయన చేతులతో సెల్ఫీ తీసి వాళ్ళందరినీ హ్యాపీగా ఉండేలా అంటే ఎంప్లాయీస్ ని ఫ్యామిలీస్ లాగా కస్టమర్స్ ని దేవుడు లాగా భావించే ఒకే ఒక వ్యక్తి మనం ఈ తణుకులో మన వైనాడ్ రాయుడు గారు అంటే పెదరాయుడు కంటే పెద్ద ఫేమస్ నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది అయ్యా ఏంటి ఇంత ఆయనకు మామూలు ఫాలోయింగ్ లేదు ఆయన మంచితనం ఆయన కృషి పట్టుదల వాటన్నిటికీ ఈ వైనాడ్ సక్సెస్ అందుకే 26 ఇయర్స్ నిర్విరామంగా ఇంత పెద్ద సక్సెస్ కంటిన్యూగా వస్తుంది అంటే దానికి ఆయన ఆయన మంచితనం ఆయన కలుపుగలుతనం అదే కారణం అలాంటి వైనాడ్ రాయుడు గారు ఈ వైనాడ్ షోరూమ్ లో శాంసంగ్ గెలాక్సీ S20 మీరు ఈ మొబైల్ గురించి పాటించుకొని నేను ఎక్కువ శాంసంగ్ మొబైల్ ఇచ్చేస్తాను నేనే కాదు చాలా మంది ఆల్మోస్ట్ అందరూ శాంసంగ్ మొబైలే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ ఉంటాయి ఎప్పుడు అది దానివల్ల ఎప్పుడు మనకి ఎర్రర్స్ కానీ దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ రావు అందుకే అందరూ శాంసంగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అలాంటి శాంసంగ్ లో శాంసంగ్ గెలాక్సీ S20 మొబైల్ వచ్చింది నేను కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి దాన్నే వాడుతున్నాను ఇక్కడ ఇక్కడే తీసుకుంటున్నాను మీరంతా కూడా ఆ మొబైల్కి దానికున్న ప్రిఫరెన్స్ దాని ఫీచర్స్ తెలుసుకొని దాన్ని వాడాలని కోరుకుంటాను ఏంటంటే ఈ శాంసంగ్ గెలాక్సీ S20లో 30x జూమ్ స్పేస్ ఉందండి అలాగే 64 మెగాపిక్సెల్ కెమెరా మామూలుగా మనకు 10x జూమ్ స్పేస్ అంటేనే ఇక్కడ నుంచి ఆ షాప్ ఉంది కదా ఆ షాప్ నేమ్ మనకి కింద అది కనపడకపోయినా 10x లో మనం జూమ్ చేస్తే అది కనపడింది అలాంటిది 30x అంటే ఈ పార్క్ లో ఒక పుట్ట చూడండి అక్కడ పెట్టా అంటే మామూలుగా 10x అంటే పార్క్ చెట్ల వరకు నీకు కనపడుతుంది 30x అంటే చెట్ల వరకు కనపడుతుంది అలా ఉంటుంది మన కెమెరా జూమ్ మీరు కొడితే అలా ఉంటుంది అనమాట ఇంకా ఒక జూమ్ స్పేస్ మీరు యూజ్ చేసుకున్నాడు యూజ్ చేసుకున్నంత అంత అలాంటి మొబైల్ ఫస్ట్ టైం వచ్చింది మనకి ఈ S20 S20 Plus లో 30x అదే అల్ట్రా ఉంది శాంసంగ్ అల్ట్రా కూడా ఉంది అది నెక్స్ట్ అది రాబోతుంది అది 100x అంట నువ్వు చెట్ల వరకు కొంత ఆపుతుంది ఈ జూమ్ స్పేస్ గురించి ఇది మన ఈ బెస్ట్ ఫీచర్ ఇది 30x అంటే మనకి చాలా చాలా మంచి ఫీచర్ ఉంది అక్కడ అలాగే 64 మెగాపిక్సెల్ కెమెరా ఇంకా నెక్స్ట్ వస్తే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇందులో ఈ మొబైల్లో కానీ టోటల్ ఇంతవరకు ఏ మొబైల్ రాలేదు 8K వీడియో రికార్డింగ్ అండి మనం 4K అంటేనే బేసిక్ గా ఒక మొబైల్లో 4K వీడియో వస్తుందంటే మనం వాడు పక్కనే కూర్చున్నాం చూపించాలి నాకు కూడా వాడు పక్కనే కూర్చొని ఏదైనా ఒక సాంగ్ వాడు ప్లే చేస్తుంటే నాకు కూడా చూపించిన అంత క్వాలిటీ ఉంటుంది 4K అంటే అలాంటిది 8K అంటే వాడు మొబైల్ తీసుకుని వెళ్ళారు రెండు గంటలు చూసుకోండి అంత బాగుంటుంది 8K వీడియో రికార్డింగ్ అనేది ఆ 8K వీడియో రికార్డింగ్ దాంతోపాటు బ్యూటిఫుల్ పిక్స్ తీసుకోవచ్చు మీరు అలాగే 8K వీడియో అంటే అంత క్వాలిటీ ఉంటుంది ఒకసారి ఆలోచించండి అలాగే బ్రైట్ లైట్ షాట్ అని ఇప్పుడు మనం చీకట్లో ఒక 6 తర్వాత చిన్న ఫోటోలు తీసుకుంటుంటాం మనం ఎవరు కూడా ఏదైనా పార్టీ చేసుకోవడానికి ఒక చోట అటెండ్ అయినా కూడా అందరూ ఏం మాట్లాడుతున్నారు మరి నా దాంట్లో రావట్లేదు నీ దాంట్లో తీరా నా దాంట్లో రావట్లేదు నీ దాంట్లో తీరా అంటారు ఇందుకు కొనండి ఎవరి దాంట్లో వాడే తీసుకుంటూ ఉంటాడు బ్రైట్ లైట్ షాట్ అని చాలా అంటే మీరు ఈ చీకట్లో బ్రైట్ బాగా లైట్ తక్కువగా ఉన్నదంటే మీరు ఈ మొబైల్తో ఆ బ్రైట్ లైట్ షాట్ అనే దాని ద్వారా మీరు తీస్తే చాలా క్వాలిటీగా వస్తుంది మీరు ఏ క్వాలిటీలో కావాలనుకుంటున్నారో ఆ క్వాలిటీగా వస్తుంది అలాగే సింగిల్ టేక్ అని ఇంకోటి ఉంది సింగిల్ టేక్ అంటే ఒక 10 సెకండ్స్ వీడియో మీరు రికార్డ్ చేశారంటే అందులో ఆ రికార్డ్ అయిన వీడియో ఎంత బాగా వస్తుందో ఆ 10 సెకండ్స్ లో ఆ 10 సెకండ్స్
ఉంటుంది, మీకు మంచి ప్రైజ్ లోనే వస్తుంది. ఇంకా మీరందరూ త్వరపడగా, అంటే చాలా తొందరగా, ఇది నాకు తెలిసి ఎక్కువ రోజులు ఇది ఆఫర్ ఉండదు, అలాగే ఎక్కువ రోజులు కూడా ఇవి ఉండమనుకున్నాం. మొత్తం మంచి సేల్ ఉంది దీని మీద, మీరందరూ దీన్ని త్వరపడి కొనుక్కోవాలని చెప్పుకోండి. అదే తర్వాత చాలా టఫ్ అయిపోద్ది, దీని మీద బిజినెస్ అంత బాగా ఉందన్నమాట. మీరంతా త్వరపడి కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే సింగిల్ టేక్ కానీ, బ్రైట్ లైట్ షాట్ కానీ, ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇలాంటి మొబైల్ మళ్ళీ మళ్ళీ కొనగదు కాబట్టి మీరు అందరూ త్వరపడి తొందర కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ ఈ షోరూమ్ ఓపెనింగ్, వైనాడు షోరూమ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 26 ఇయర్స్ లో ఆయన సాధించిన ఎన్నో అవార్డులు, ఎన్నో అవార్డులు, అలా చాలా. నేను ఇందాక ఒక ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ నేను బ్రహ్మానందం గారి ఇంట్లో చూశానండి అవార్డులు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మన వైనాడు అంటే ఎంత సక్సెస్ అయింది.